హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా లవర్ అండ్ దిస్ ఇస్ చరణ్. 2023కి మోస్ట్ హైపర్ మూవీ అంటే అది సలార్. 2023కి తెలుగులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ అంటే అది సలార్. 2023కి ఇండియాలోనే టాప్ ఓపెనర్గా నిలిచిన మూవీ అంటే అది సలార్. ఇంత క్రేజ్ అండ్ ఇంత హైప్ ఉన్న మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని మొత్తం ఇండియన్ సినిమా నమ్మింది. కానీ కట్ చేసే ఆ మూవీ హిందీలో తప్ప ఏ లాంగ్వేజ్లో మార్కెట్లోని రణబీర్ కపూర్ మూవీ యానిమల్ లైఫ్ టైం కలెక్షన్స్ని కూడా క్రాస్ చేయలేకపోయింది. అది ఏంటో, దాని వెనుకాల ఉన్న రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ముందుగా రీజన్ నెంబర్ 1 వచ్చి నో ప్రమోషన్స్. అదేంటో కానీ ఇంత మంచి సినిమా ఇంత బడ్జెట్ అండ్ ఇంత లార్జ్ స్కేల్లో తీసి ఆ మూవీ టీమ్ ఒక్క ప్రమోషన్ అంటే ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఓన్లీ ఒక ఇంటర్వ్యూ మన రాజమౌళి గారితో ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఆ ఇంటర్వ్యూ మొత్తం తెలుగులో ఉంటుంది, వేరే ఆడియన్స్కి అది ఎలా అర్థమవుతుంది తెలుగు లాంగ్వేజ్ అని. ఆ ఇంటర్వ్యూ మొత్తం నేను చూస్తే ఆ ఇంటర్వ్యూ ఫుల్ ఇంగ్లీష్లో ఉంది. కానీ ఈ ఫుల్ ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఆ ఇంటర్వ్యూ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అండ్ రీజన్ నెంబర్ 2 వచ్చి టికెట్ రేట్స్. అది ఏంటో, అంత టికెట్ రేట్స్ మినిమం హైక్స్ ఎంత ఉన్నది, 1 వీక్ ఉంటుంది, కానీ మన మూవీ టీం వాళ్ళతో 10 డేస్ పెట్టారు. 10 డేస్ పెడితే కామన్ ఆడియన్స్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అంత టికెట్ రేట్ పెట్టి మూవీకి ఎలా వస్తారు, అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా అంత టికెట్ రేట్ పెట్టి ఎలా వస్తారు మీరే చెప్పండి. అంత టికెట్ రేట్స్ పెడితే ఈ రిపీట్ ఆడియన్స్ని కోల్పోయింది సలార్ మూవీ. ఇది కూడా ఒక మేజర్ పాయింట్, సలార్ 1000 కోట్లు కొట్టలేకపోవడం. అండ్ నంబర్ 3 వచ్చి నో ఫ్యామిలీ ఆడియన్స్. అసలు ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఇది రాలేదు. ఎందుకంటే ఫుల్ మాస్ అండ్ మాస్ ఫుల్ బ్లడ్ పాత్ ఉంది ఈ మూవీలో. అంత అన్ని రాన్ రస్టిక్ సీన్స్ పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వస్తారు? ఈవెన్ మీరు నన్ను అడగొచ్చు, మళ్ళీ యానిమల్ మూవీ దీనికన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది, అది మూవీ 900 కోట్లు గ్రాస్ ఎలా కలెక్ట్ చేసింది అని. KGF 2 కానీ ఫుల్ వైలెన్స్ ఉంది, అది 1000 కోట్లు కొట్టింది అని. ఆ రీజన్ ఏంటో నేను చెప్తా. ఆ మూవీ టీమ్స్ చేసిన ప్రమోషన్, టీ సిరీస్ వాళ్ళు కానీ హోంబాలే ఫిల్మ్స్ కానీ KGF 2కి ప్రతి లాంగ్వేజ్లో తిరిగి లార్జ్ స్కేల్ అంటే లార్జ్ స్కేల్లో ప్రమోషన్స్ చేశారు. ఆ లార్జ్ స్కేల్ ప్రమోషన్స్ బట్టి ఆ 2 మూవీస్కి రిపీట్ ఆడియన్స్తో 1000 కోట్లు 900 కోట్లు గ్రాస్. అండ్ నంబర్ 4 వచ్చి, 4th రీజన్, ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్. ఇది ఆడియన్స్ ఫాల్ట్ కూడా ఉంది. ఎందుకంటే సలార్ KGF 2 రిలీజ్ అయ్యి 1000 కోట్లు కొట్టాక ఈ నెక్స్ట్ మూవీ మన ప్రభాస్ గారితో తీస్తున్నాను, ఆ డైరెక్టర్ ప్రశాంత్ దేల్. అందరూ మొత్తం ఇండియాలో ఆడియన్స్ అంతా KGF 1 KGF 2 సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత మ్యాసివ్గా ఉన్నాయి, అలాంటి సాంగ్స్ మన ప్రభాస్ అన్నకి పడతాయి, ఆ కటౌట్కి అలాంటి సాంగ్స్ పడితే ఇంకా ప్యూర్ గూస్ బంప్స్. కట్ చేసే ఈ మూవీలో ఉండేది 2A సాంగ్స్, అది కూడా మాస్ సాంగ్స్ కాదు, 2 క్లాస్ సాంగ్స్. ఆ 2 సాంగ్స్ కూడా మన మూవీలో ఫుల్ చూపిలేదు. అండ్ మన KGF సిరీస్లో మన రాకీ బాయ్ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకందరికీ తెలిసినవే. అలాంటి డైలాగ్స్ మన ప్రభాస్ అన్నకి పడతాయని మన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ ఈ సలార్ మూవీలో మన ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు, ఒక ఇంట్రోవర్ట్లా, కానీ తన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక వాల్కనో బ్లాస్ట్ లాగా అయిపోతాడు, ఒక మినీ వాల్కనో బ్లాస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు మన ప్రభాస్ అన్న. ప్లస్ మన ప్రభాస్ అన్న ఈ మూవీలో మొత్తం మాట్లాడేదే 2 మినిట్స్. 2 మినిట్స్ అంటే 2 మినిట్సే కొన్ని సెకండ్స్ ఉంటాయంటే, 2 మినిట్స్ కొన్ని కపుల్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇందులో ఒక మూవీ టీమ్ ఫాల్ట్ కూడా ఉంది. మన ఆడియన్స్కి చాలా నచ్చిన 2 సీన్స్ని తీసేశారు. ఒకటి వచ్చి ఈ సీన్. అండ్ ఇంకో సీన్ వచ్చి ఆ సలార్ గ్లిమ్స్ వదిలేరు కదా, లయన్ టైగర్ చీతా, ఆ సీన్ ఇంకా ఆ సీనే లేదు. నేను ఆ సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందని థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు ఆ సీన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తా, కానీ ఆ సీన్ లేదు. మోస్ట్లీ ఆ సీన్ ఇంకా పార్ట్ 2లో ఉంటుందేమో, శౌరంగ పర్వంలో. అండ్ నెంబర్ 5th రీజన్ వచ్చి SRKతో పోటీ. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా, మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆన్సర్ చేయండి. ఇప్పుడు మన కాలీవుడ్లో మోస్ట్ హైప్ ఉన్న మూవీ అంటే అది ఖైదీ 2నే. ఆ మూవీకి తమిళ ఆడియన్స్ కాకుండా మన తెలుగులో కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేసినా అందరికీ తెలుసు. ఆ మూవీ రిలీజ్ రోజే మీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయితే మీరు ఏ మూవీకి వెళ్తాడో గుండెల మీద చేసుకొని కరెక్ట్గా చెప్పండి, ఖచ్చితంగా మీరు మీ ఫేవరెట్ హీరో మూవీకే వెళ్తారు. ఈ 2 మూవీస్ రిలీజ్ అయినాక హిందీలో SRK సలార్కి మామూలు స్క్రీన్స్ ఇవ్వలేదు, SRK పాలిటిక్స్ చేసినారని అన్నారు. అవేమీ జరగలే, Day 2 నుంచి సలార్కి మంచి థియేటర్ క్రౌడ్ పడింది. అందరూ హిందీ ఆడియన్స్ని ట్రోల్ చేశారు, ఎందుకంటే వాళ్ళ మూవీస్ పఠాన్ జవాన్ని మనమైతే తల మీద పెట్టుకొని సపోర్ట్ చేసాం, వాళ్ళు మన మూవీస్ని సపోర్ట్ చేయలేదని. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తా, డంకీకి Day 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ వచ్చింది 50 క్రోర్స్ మాత్రమే.
అదేంటి అలా అంటున్నంటే పటాన్తో 100 కోట్ల పైన డేవన్ పెట్టి అండ్ జవాన్ కూడా 100 కోట్ల పైన డేవన్ పెట్టాడు ఎస్ఆర్కే. అది రాజ్ కుమార్ హిరాని డైరెక్టర్తో పాటు 50 కోట్లే పెట్టాడంటే అర్థం చేసుకోండి ఆడియన్స్ డుంకీగా సలార్గా వెయిట్ చేస్తున్నారని. సలార్ మూవీ హెవీ టికెట్ రేట్స్తో ఒకవైపు కామన్ ఆడియన్స్ని కోల్పోయింది, రిపీట్ ఆడియన్స్ని కోల్పోయింది, అండ్ ఫుల్ మాసివ్తో ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రాలేదు. అండ్ డంకీకి అలా జరగలేదు. డంకీకి జరిగిన లెస్ ప్రీలీజ్ బిజినెస్లో మంచి టికెట్ రేట్స్ పెట్టి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని రిపీట్గా చూశారు. అందుకే ఈ మూవీ ఒక సూపర్ హిట్ అయింది. మన సలార్ హెవీ బిజినెస్ వల్ల అండ్ టికెట్ రేట్స్ వల్ల హిట్ కాలేకపోయింది. నేను ఒక పాయింట్ ఇప్పుడు చెప్తా అండ్ ఎప్పుడు చెప్తా, మన తెలుగు మూవీసే కాదు సౌత్ నుంచి ఏ లాంగ్వేజ్ మూవీస్ అన్నా 1000 కోట్లు కొట్టాలంటే హిందీ కలెక్షన్స్ అండ్ మన ఓవర్సీస్ కలెక్షన్స్ అస్సలు దెబ్బ పడకూడదు. కానీ సలార్ మీద అదే జరిగింది. సలార్ మూవీ సెప్టెంబర్ 28 వచ్చింటే కానీ రికార్డులు అసలు ఏ ప్యాన్ ఇండియా రికార్డు కూడా ఉండదు. ఎందుకంటే సెప్టెంబర్ 28 ఈజ్ అ ది బెస్ట్ రిలీజ్ డేట్ ఫర్ యాన్ ఇండియన్ సినిమా. ఎందుకంటే ఏ లాంగ్వేజ్లో ఏ మూవీ రిలీజ్ లేదు ఆ టైంకి. ప్లస్ మన ఇండియాలో ఉన్న ఎన్ని థియేటర్స్ ఉంటే అన్ని థియేటర్స్లో 98.9% అన్ని సినిమాలు అన్ని థియేటర్స్లో మన సలార్ మూవీని ఆడేది. దేవన్ ఖచ్చితంగా 300 కోట్లు గ్రాస్ వచ్చేది అండ్ లాంగ్ రన్లో బాహుబలి 2 రికార్డ్స్ అంటే దంగల్ రికార్డ్స్ కూడా లేచిపోయేవి. గాయస్ నా పర్సనల్ ప్రిడిక్షన్, సలార్ ఎందుకు 1000 కోట్లు కొట్టలేదో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.